కరీంనగర్ జిల్లా మానకుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కారు డ్రైవర్ జలంధర్ కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా కార్ డ్రైవర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు సిఐటియు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా కారు డ్రైవర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం రవి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మల్లయ్య ఆధ్వర్యంలో సభ్యుల నుండి సేకరించిన 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వీటితో పాటు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను కూడా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న డ్రైవర్ జలంధర్ అనుకోని రీతిలో చనిపోవడం వల్ల కుటుంబం దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయిందని మంత్రి కేటీఆర్ స్పందించి డ్రైవర్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు లింగంపల్లి తిరుపతి, అనంతోజ్ రమేష్, మహేష్, గణేష్, వంశీ, అనిల్, కుమార్ తదితరులు ఉన్నారు. కరీంనగర్ జిల్లా ఆల్ ప్రైవేటు కారు డ్రైవర్సు యూనియన్ సభ్యుల సహకారంతో ఈరోజు జలంధర్ కుటుంబాన్ని పరామర్శించి 25,000 రూపాయలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన ఉన్న ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఇతర గ్రూపులలో కూడా ఈ డ్రైవర్లందరూ కూడా దీన్ని షేర్ చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇది కరీంనగర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకత్వంలో ఈరోజు ఇక్కడికి వారిని పరామర్శించడం జరిగింది. ఇదైతే వారి కుటుంబానికి సరే యూనియన్ సంవత్సరాలు పడుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం చేయాలని మేము జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. ఇది ఈ వీళ్ళందరికీ సహకరించిన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.